వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారు అని నాకైతే కమెంట్స్ ద్వారా తెలియచేయండి. సో ఇప్పుడైతే నేను ఈరోజు వీడియో ఏంటి అనేసి చెప్పేస్తున్నాను. ఏం లేదండి, ఇవాళ వీడియో ఏంటి అంటే బాల్కనీ క్లీనింగ్. బాల్కనీ క్లీనింగ్కి కూడా వీడియో అవసరమా అని అనుకుంటున్నారు కదా? అవసరమే అండి, కొందరికన్నా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అదేంటంటే, నార్మల్గా మనం బాల్కనీ అనేది పాట్స్ పెట్టి ప్లెయిన్గా వదిలేస్తే వాష్ చేసుకోవచ్చు, లేదంటే ఈజీగా మాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ గ్రాస్ అనేది వేసుకుంటున్నాం కదా, సో ప్రతిసారి మనం గ్రాస్ని తీసి క్లీన్ చేసుకుంటూ ఉండలేం. కాబట్టి గ్రాస్ పైన ఏమన్నా డస్ట్ పడినా, లీవ్స్ ఏమైనా చెత్త అంతా పడితే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేసి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. చూసేయండి, ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందేమో అనేసి నేను షేర్ చేస్తున్నాను. అండ్ నేనైతే చిన్న చిన్న మొక్కలు కూడా తీసుకొచ్చాను కొత్తవి, వాటిని ఎలా ప్లాంట్ చేసుకుంటాను అండ్ చిన్న బాటిల్ క్రాఫ్ట్స్ కూడా చేస్తున్నాను. అంటే బాటిల్ క్రాఫ్ట్ కూడా బాల్కనీకి సంబంధించింది అండ్ ప్లాంట్స్ అనే వేసుకుంటున్నాను. సో అవి కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి మొత్తం ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళేకు ముందుగా, మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేనేం వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదామా వీడియోలోకి. చలో, సో ఇప్పుడైతే నేను ముందుగా బాల్కనీలో ఒక మ్యాట్ వేసుకొని దానిపైన తెచ్చుకున్న ప్లాంట్స్ అండ్ మట్టి అన్నీ పెట్టుకున్నాను. వాటిని అంతా ఇలా రూమ్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. నాతో పాటు తీసే కూడా చిన్న పాట్స్ అలా షిఫ్ట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడైతే నా బాల్కనీ ఇలా ఉందన్నమాట. అంటే తీసియా స్నాక్స్ ఏదైనా తినాలంటే కూడా ఇక్కడే వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. దానివల్ల ఆ చిప్స్ అవంతా కూడా అలా పడేస్తుంది కాబట్టి, అండ్ ఆకులు కూడా ఎండినా లేదంటే కొన్ని లీవ్స్ రాలుతాయి కదండి గాలికి, సో వాటిని అంతా మనం చేత్తో ప్రతి ఒక్కటి తీసుకోలేం. కాబట్టి నేను ఇప్పుడు వాక్యూమ్తో ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అని చూపిస్తాను. నేనైతే ముందుగా వాక్యూమ్ని సెట్ చేసుకుంటున్నానమాట. ఇది సెట్ చేసుకున్నాక నేను హై మోడ్లో పెట్టుకోను, జస్ట్ లో మోడ్లోనే పెట్టుకొని మొత్తాన్ని డస్ట్ మొత్తాన్ని తీసేసుకుంటాను. మనం ఎప్పుడైనా మట్టి లైక్ ప్లాంట్స్ ఏమన్నా ఇక్కడే ప్లాంట్ చేసుకున్నా కూడా మట్టి అనేది కూడా రాలుతుంది కాబట్టి వాటినంతా మనం హ్యాండ్తో లేదా బ్రష్తో తీసుకోలేం. కాబట్టి ఈ వాక్యూమ్తో అయితే ప్రతి ఒక్కటి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, చూడండి ప్రతి ఒక్కటి ఇలా మొత్తం ఈజీగా వస్తుంది. చిన్న చిన్న లీవ్స్ నుంచి, స్టోన్స్ నుంచి, పెద్ద పెద్ద లీవ్స్ కూడా వాక్యూమ్తో ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇదంతా క్లీన్ చేసాక కూడా ఎంత నీట్గా వచ్చింది అని నేను మీతో వీడియో షేర్ చేస్తాను. ఇది ప్రతి ఒక్కరి దగ్గర వాక్యూమ్ ఉంటుంది అని నేను షేర్ చేయట్లేదు, ఉన్న వాళ్ళకన్నా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో ఇలా క్లియర్గా చేసి చూపిస్తున్నానండి. చూడండి ఇంతకుముందు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎంత నీట్గా చాలా పచ్చగా ఎంత బాగా కనిపిస్తుందో గ్రాస్ అయితే. చిన్న చిన్న స్టోన్స్ నుంచి ఏదైనా పొడి పొడిగా రాలిన మట్టి కూడా ఇలా తీసేసుకోవచ్చు. సో నా బాల్కనీ క్లీనింగ్ అయితే 10 to 15 మినిట్స్లో వాక్యూమ్తో చాలా ఈజీగా చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను చెప్పాను కదండి చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చాను అనేసి, కొత్త పాట్స్ అండ్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చా. నేనైతే వాటిని ప్లాంట్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ బాల్కనీ మొత్తం ప్లాంట్స్ ఉన్నా కూడా నాకైతే ఆశ తీరలేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా చిన్న చిన్న షో ప్లాంట్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటా. అంటే ఎప్పుడు వెళ్ళినా అని కాదు, ప్లాంట్స్ కోసమే నేను ప్రిపేర్ అయ్యి వెళ్తాను. వెళ్ళినప్పుడు అంతా చిన్న చిన్న ప్లాంట్సే తెచ్చుకుంటాను, మరి పెద్ద పెద్దవి కాదు. ఫ్లవర్స్ తీసుకొస్తా ఉన్నాను కానీ ముందు అవైతే ఎందుకో కొద్ది రోజులుండి మళ్ళీ చనిపోతున్నాయి, దానికోసమే నేను షోర్ ప్లాంట్స్ ప్రిఫర్ చేస్తున్నాను. సో అవైతే చాలా హ్యాంగింగ్ అవుతాయి అండ్ అవి కట్ చేసుకొని వేరే వాటిలో పెట్టుకున్నా కూడా త్వర త్వరగా వచ్చేస్తున్నాయి, గ్రోత్ అయితే చాలా బాగుంది. అందుకోసమే నాకు అలా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ప్లాంట్స్ అంటే. ఏదో 2 పాట్స్ ఖాళీగా ఉంటే వాటిలోకి నేను తెచ్చుకున్న ప్లాంట్స్ని పెట్టేసుకుంటున్నా అన్నమాట.
చూసారు కదండి, నేనైతే మంచిగా మొక్కల్ని నాటేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా హ్యాంగ్ చేసుకుంటాను. కొన్ని పాట్స్ అయితే ఇక్కడ పెట్టేశాను. యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ పెట్టినా కూడా మళ్ళీ నడవడానికి కూర్చోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి ఇలాంటి పాట్స్ అయితే తక్కువ తీసుకున్నా. ఎక్కువ హ్యాంగింగే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే హ్యాంగింగ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒకటి అండ్ అటు సైడ్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదండి బాటిల్ క్రాఫ్ట్ కూడా చేసుకున్నాను అని, అది ఇదే. ఇది ఎలా అంటే, మనం ఎప్పుడైనా స్ప్రైట్ లేదా థమ్సప్ అలా తెచ్చుకుంటాం కదా పెద్ద బాటిల్స్ 2 లీటర్ అలా, వాటిని పడేయకుండా ఇలా అయితే యూస్ చేసుకున్నాను నేను. చూడండి, ప్లాంట్స్ వేసుకోవచ్చు వీటిలో, దానికోసమే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మనం నార్మల్ నైఫ్తో లేదా సిజర్తో కూడా కట్ చేసుకోవచ్చు, బట్ నీట్గా రాదు కాబట్టి నేను ఇలా కొంచెం హీట్ చేసుకొని మంచి షేప్లో వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా ఇక్కడ ఈ వీడియో చూస్తుంటే నేను ఎలా కట్ చేసుకున్నాను అనేసి. అండ్ వీటిలో నేను మట్టి వేసుకొని ప్లాంట్స్ కూడా ఎలా పెట్టుకుంటాను అండ్ ఎలా హ్యాంగ్ చేస్తాను అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. సో కటింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు వీటిని ఇలా వదిలేసామంటే అలా ఫోల్డింగ్ రాదు కాబట్టి వాటిలో వెయిట్ అనేది ఉండాలి. మనం మట్టి వేసుకుంటాం కదా, సో మట్టి వేసుకున్నాక ఇలా కూర్చుంటాయి అన్నమాట కరెక్ట్గా. నేనైతే ఇప్పుడు కొంచెం కొంచెం ఇటు సైడు అండ్ అటు సైడు మట్టి వేసుకుంటున్నాను. నేను దీనిలో నార్మల్ మట్టి ప్లస్ కోకో పెట్ మిక్స్ చేశాను, ప్లాంట్స్ బాగా వస్తాయి కాబట్టి. అండ్ నేను మీకు చెప్పడం మర్చిపోయా, కింద చిన్న హోల్స్ పెట్టుకోండి ఈ రెండు సైడ్లు, ఎందుకంటే వాటర్ వేసినప్పుడు లైట్గా వాటర్ అనేది మనకు బయట వచ్చేస్తేనే ప్లాంట్స్కి మంచిది. దానివల్ల చిన్న హోల్ ఒకటి పెట్టుకోండి హీట్ చేసుకొని. నేను ఇప్పుడు ఇందులోకి తీసుకొచ్చిన ప్లాంట్స్లో కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నా. ఇవైతే చాలా త్వరగా గ్రోత్ వచ్చేస్తాయి, బుషీగా కూడా ఉంటాయి, అందుకనేసి వీటిని వేసుకుంటున్నాను. ప్రతి ఒక్క బాటిల్కి కలర్ వేసుకోవడం ఎందుకు అనేసి నేను ఈ బాటిల్ ప్లెయిన్గా ఉంచేసి ప్లాంట్ చేసుకుంటున్నాను. అండ్ వేరే 2 బాటిల్స్కి అయితే కలర్ వేసుకున్నానండి. దీనికి డబుల్ షేడ్ వేస్తున్నాను, ఆరెంజ్ ప్లస్ పింక్ కాంబినేషన్తో డబుల్ షేడ్ వేస్తున్నాను. సో ఇలా వేసుకున్నానన్నమాట, ఒకటి వచ్చి ఆరెంజ్ అండ్ ఇంకొకటి వచ్చి ఇలా గ్రీన్ వేసుకున్నాను. మళ్ళీ మిగతా అన్నిటికీ ప్లెయిన్ అలానే వదిలేశాను. నేను ఇప్పుడు అక్కడ ఉన్న గ్రిల్స్లో పాట్ పాట్కి మధ్యలో గ్యాప్ ఉంది, దాన్ని ఫిల్ చేసుకోవడం కోసమే నేను ఈ డిఐవై చేసుకున్నాను బాటిల్ హ్యాంగింగ్ లాగా. చూడండి, నాదైతే చిన్న చిన్న గ్రిల్ ఉంది కాబట్టి వేసుకోవడానికి కొంచెం కష్టమే అవుతుంది. అటు సైడ్ ప్లాంట్ చేసుకోవాలన్నా కూడా కొంచెం కష్టమే, కానీ నేను వేసుకుంటున్నా. అదే మీకు ఇంటి ముందర కానీ లేదా బాల్కనీలో కూడా సింగిల్ గ్రిల్ ఉంటుంది కదా, వాటికైతే మనం లైన్గా కంటిన్యూగా పాట్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా అక్కడక్కడ కూడా పెట్టుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా పెయింటింగ్ వేసుకుంటే. నేను చిన్న చిన్న వాటిని కట్ చేసుకొని వేరే ప్లాంట్స్లో కట్ చేసుకొని ఇలా ఇందులోకి పెట్టేసుకుంటున్నా. వీటికన్నిటికీ లైట్గా కొద్దిగా వాటర్ వేసుకున్నా చాలన్నమాట. నేను చెప్పినట్లుగా నాకు కంజెస్టెడ్గా గ్రిల్ వచ్చింది ఇంట్లో, లైక్ చిన్న చిన్న గ్యాప్తో కాబట్టి నాకు అటు సైడ్ ప్లాంట్ పెట్టుకోవాలన్నా వాటర్ వేయాలన్నా కొంచెం కష్టమే, కానీ నాకు ఇష్టం కాబట్టి నేను ఎలాగోలా సెట్ చేసేసుకున్నా. మీరంతా కన్వీనియంట్గా ఉంటే ఈజీగా ఉంటుంది, కంటిన్యూస్గా లైన్గా పెట్టుకున్నా కూడా చూడడానికి బాగుంటుంది కలర్లన్నీ వేసి, లేదా ఏదైనా ఒక ఆర్ట్ వేసుకుంటే బాటిల్ పైన. సో నేను ఉన్న బాటిల్స్తో ఇలా పెట్టుకున్నాను, ఇంకా బాటిల్స్ వస్తే ఫిల్ చేసేస్తాను, ఖాళీ గ్యాప్ని అంతా ఫిల్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ఇదండి నా బాల్కనీ క్లీనింగ్ అన్న మొక్కలు ముచ్చట. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.